అందరికీ నమస్కారం. భరతవర్ష న్యూస్కి స్వాగతం. రాహుల్కు ఇది అలవాటే. ప్రతి ఎన్నికకు ముందు విదేశాల్లో పర్యటించే ఆయన అంతర్జాతీయ వేదికలపై భారత్పై విద్వేషాన్ని ప్రకటించటం శరామామూలే. ఇదేం కొత్త కాదు. గతంలో చాలాసార్లు దేశంపై, కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై, చివరకు హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ తనలో ఉన్న పరిపక్వతను మరొక్కసారి బయటపెట్టుకున్నారు. సిక్కుల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు ఆయన చేసిన వ్యాఖ్యలు యావత్ దేశవ్యాప్తంగా చిచ్చుపెట్టాయి. రాహుల్ అమెరికా పర్యటన సాంతం వివాదాస్పదంగా మారింది. భారత్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగలేదని, ఎన్నికల సంఘం పక్షపాత వైఖరిని అవలంబించిందని ఆరోపించారు. అక్కడితో ఆగకుండా అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఆక్రమణలు చేసిందని, ఇదంతా మోడీ చేతగానితనం వల్లే అని మరో ఆరోపణ చేశారు. ఇక సిక్కుల గురించి మాట్లాడుతూ, వారికి భారతదేశంలో స్వేచ్ఛ లేదని, కనీసం తలపాగా చుట్టుకునేందుకు, గురుద్వారాలకు వెళ్లేందుకు కూడా అనుమతి లేదంటూ ఏదేదో చెప్పుకొచ్చారు. ఇక సాధారణంగా మోడీ ఆర్ఎస్ఎస్లపై విషం కక్కడంతో పాటు హిందుత్వంపై మళ్లీ నోరు పారేసుకున్నారు. భారత వ్యతిరేకి పాక్ అనుకూల నాయకురాలితో భేటీ అయ్యారు. భారత్లో మతహింస పెరిగిందని, రిజర్వేషన్లను ఎప్పుడు తీసేస్తామో కూడా చెప్పి రకరకాల వివాదాలకు రాహుల్ కేంద్ర బిందువుగా మారారు. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల సంఘం బీజేపీకి బాసటగా నిలిస్తే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఎందుకు రావాలి? యూపీ, బెంగాల్, రాజస్థాన్ ఫలితాలు అలా వచ్చేవా అని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే కాంగ్రెస్తో పాటు ఇతర విపక్ష పార్టీలకు ఎక్కువ సీట్లు ఎందుకు వచ్చాయని నిలదీస్తున్నారు. ఇటు సిక్కుల గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దేశంలోని సిక్కులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సిక్కు సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు సైతం చేపట్టారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీనే అని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సిక్కులపై మారణకాండ జరిగిన విషయం రాహుల్ గాంధీకి గుర్తులేదా అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రశ్నించారు. 1984 అల్లర్లలో 3000 మంది మరణించారని, తన స్నేహితులు చాలా మంది తలపాగాలను తొలగించాల్సి వచ్చిందని ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఇటు రిజర్వేషన్ల రద్దు చేస్తామంటూ మాట్లాడిన రాహుల్పై బీజేపీ కేంద్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఉన్నంత కాలం రిజర్వేషన్లను ఎవరూ టచ్ చేయలేరని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశ భద్రతను సవాల్ చేస్తూ మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి భారత అంతర్గత విషయాలపై విదేశాల్లో విమర్శలు చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాహుల్ వ్యాఖ్యలపై ఇండి కూటమి పార్టీలు స్పందించాలని డిమాండ్ చేశారు. మరోవైపు దేశాన్ని విభజించే శక్తులతో నిలబడటం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని, కాశ్మీర్లో మళ్లీ ఆర్టికల్ 370 తీసుకొచ్చి పాకిస్తాన్తో చర్చలు జరుపుతామన్న వేర్పాటువాద శక్తులతో కలిసి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవటం కాంగ్రెస్కే చెల్లిందని కేంద్ర మంత్రులు ఆరోపిస్తున్నారు. ఇటు సిక్కుల గురించి వ్యాఖ్యలు చేసిన సమయంలో రాహుల్ సభకు పెద్ద సంఖ్యలో ఖలిస్తానీ వేర్పాటువాదులు హాజరు కావటం, అలాగే సిక్కులపై చేసిన వ్యాఖ్యలకు సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను మద్దతు పలకటం చూస్తుంటే రాహుల్ పూర్తిగా భారత వ్యతిరేక శక్తులతో అంటకాగుతున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ పర్యటనలో రాహుల్ భారత్కు బద్ధ వ్యతిరేకి, పాక్ మద్దతురాలు అయిన అమెరికన్ సెనేటర్ ఇల్తాన్ ఉమర్తో భేటీ కావటం కూడా తీవ్ర వివాదంగా మారింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని, దాన్ని అంగీకరించబోమంటూ అమెరికా గడ్డపైనే మాట్లాడిన రాహుల్ ఆ దేశ మద్దతురాలతో భేటీ కావటంపై ఆయన ద్వంద్వ వైఖరికి అద్దం పడుతుంది. ఇటు కశ్మీర్లో వేర్పాటువాద శక్తులతో, అటు ఖలిస్తానీ శక్తులకు అనుగుణంగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ ఒక భారత వ్యతిరేక శక్తి అనే కోణంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ ఓవర్సీస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా రాహుల్ ఇక నుంచి పప్పు కాదని, ఆయనకు ఒక విజన్ ఉందంటూ చెప్పుకొచ్చారు. విభజన, వేర్పాటువాద వ్యాఖ్యలు చేసిన రాహుల్ విజన్ ఎలాంటిదో సగటు భారతీయుడికే అర్థం కావాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష. నమస్తే. జై హింద్, జై భారత్.